జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సూచనలతో వరదయ్యపాలెం ఎస్ఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన దాడుల్లో భారీ స్థాయిలో గుట్కా హాన్స్ నిషేధిత మత్తు మాదక ద్రవ్యాలని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సిఐ శివకుమార్ రెడ్డి సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ మండలంలోని సిసిఎల్ కంపెనీ వద్ద ఎస్ఐ హనుమంతప్పయ్య తనిఖీలు చేపట్టగా కర్ణాటక నుండి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు బొలేరో వాహనంలో తరలిస్తున్న 3.75 లక్షల విలువ గల గుట్కా పానుహాల్స్లను 4.80 లక్షకు నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మరో చోట తనిఖీలలో గుట్కా వాహనంపై విచారించగా వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లెంలో ఓ శీతల పానీయాల దుకాణంలో నిల్వ ఉంచిన 5.47 లక్షల విలువ కలిగిన గుట్కా పానుహాల్స్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో 5 నిందితులను అరెస్టు చేయగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. ఒక కారు క్రేటా రెడ్ కలర్ కారు రావడం జరిగింది. ఆ కారులో ఉన్న ముద్దాయిలు పారిపోవడం, ఆ కారును మీడియేటర్ సమక్షంలో అదే తనిఖీ చేస్తే దాంట్లో సుమారు 3,29,000 రూపాయల గుట్కా కైని దొరకడం, దాంట్లో అదేవిధంగా మన కర్ణాటక లిక్కర్ కూడా కొంత దొరకడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్ వాల్యూ కూడా 12 లక్షల రూపాయలు క్రేటా వాల్యూ, అది ఒక కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిల గురించి తొందరలో ముద్దాయిల్ని ఆ వెహికల్ ట్రేస్ చేసినాము. ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది ఇవంతా చూసి తొందరలో ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా దాని తర్వాత అప్పుడే అదే సమయంలోనే ఒక బొలేరో వాహనంలో 3 వ్యక్తులు బొలేరో వాహనంలో సుమారు 4 వ్యక్తులు రావడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంకొక అతను కూడా ఈ పైలటింగ్గా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో కూడా మనం దాదాపు 5,47,796 రూపాయల గుట్కా కైని సీజ్ చేయడం, అదేవిధంగా 2 వెహికల్స్ని ఒకటి హ్యాపీ ఆటో అదేవిధంగా బొలేరో వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో మనీ కూడా 4,80,000 రూపాయల మనీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఆ వెహికల్లోనే ఆ బాక్సుల మధ్యలో ఒక మనీ తీసుకుపోవడం జరుగుతుంది. అంటే వాళ్ళని విచారిస్తే ఇది గుట్కా కైనికి సంబంధించిన మనీ ఇవ్వడము, దాన్ని తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అందువల్ల 4,80,000 రూపాయల మనీని కూడా చేయడం జరుగుతుంది.